ప్రాంతాలు అంధకారం చేస్తా అంటే ఒక మాట అడుగుతా ఉన్న ముఖ్యమంత్రిని, మీ ప్రాధాన్యం ఏంది అసలు? ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకుంటావా? ప్రజలకిచ్చిన మాట ఏంటిది? మీరు రైతులకు రైతు భరోసా అన్నారు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నారు, ఆటో డ్రైవర్లను బాగా చూసుకుంటాం నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నావు, మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేస్తా అన్నావు నెలకు 2500 అన్నావు. అది ఏది చేయకపోగా దానికి దేనికి పైసలు లేవట? దానికి మాత్రం పైసలు లేవు, చేతులు రావు, మనసు రాదు. కానీ 150,000 కోట్లు ఒక మూసీ ప్రాజెక్టు. నేను ఒకటి అడుగుతా ఉన్న మూసీ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా? మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే, నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్టు వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్టు యొక్క పూర్వాపరాలు ఏంది దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగానదీ ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగానది కోసమేమో 40,000 కోట్లు, కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 150,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేనితనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 ఇయర్స్, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా, ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే ఎఫ్టీఎల్ మీద ఉంది. అసలు ఎఫ్టీఎల్ అంటున్నారు సార్, నాలా మీద ఉంది, హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్. దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండోది ఏం కూలగొట్టాలి తెలుసా మీరు? ఏ జిహెచ్ఎంసీ అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ జిహెచ్ఎంసీ బిల్డింగ్ను రెండోది కూలగొట్టాలి, ఎందుకంటే జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీకాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా, చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట నాకు తెలిసి. మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆర్ గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే మెయిన్రాడికి వెళ్ళి అక్కడ రాగానే కేసీఆర్ యాదకొచ్చింది, కేసీఆర్ పాటలు పెట్టంగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయన సంధిస్తే అది కూడా ఎఫ్టీఎల్ని ఆయన సెక్రటేరియట్ని కూడా గొలగొడతాడో నా డౌట్. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, ఇట్లా మూసీ బాధితులు ఆక్రందనలు చేస్తుంటే, మూసీ బాధితులు ఇబ్బంది పడుతుంటే నిన్న మొన్నటిదాకా డైలాగులు కొట్టిన మీ అధినాయకులు ఎక్కడ? మీ రాహుల్ గాంధీ ఏడి, మీ ప్రియాంక గాంధీ ఏడి? ఇదివరకు వచ్చి ఓట్లు అడుక్కున్నప్పుడేమో ఇక్కడికి వచ్చి అశోక్ నగర్లో ఛాయ్ తాగుతూ, షాదాబ్ హోటల్లో బిర్యానీ తింటూ, యాక్టింగ్లు చేస్తూ, బ్రహ్మాండమైన అద్భుతమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించి ఓట్లు దండుకున్నారు కదా. మరి ఈరోజు ఆక్రందనలు నిలబడతలేవా అని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పెద్దలకు. ఢిల్లీ పార్టీలను ఎప్పుడు గెలిపించినా గల్లీలలో ఎప్పుడు ప్రజల ఆక్రందనలు ఇట్లే ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, మాట్లాడితే ప్రతి సందర్భంలో అడిగేవాళ్ళు మమ్మల్ని ఏమని, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? మీ కాళేశ్వరం కడుతుంటే అన్నాడు అడిగినారు, కాళేశ్వరంతో ఏం సాధిస్తారు, ఇంత పెద్ద పెట్టుబడి పెట్టి ఏం సాధిస్తారు అని పదే పదే అడిగేది కాళేశ్వరం వల్ల ఏమవుతుందని. కాళేశ్వరం గురించి ఒక్కటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, బహుళార్థ ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక పంటకు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, రెండు పంటలకు 80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. ఇండస్ట్రియల్ కన్సంప్షన్ కోసం 10% వాటర్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ మహానగరంతో పాటు వేలాది గ్రామాలకు డ్రింకింగ్ వాటర్, వేలాది గ్రామాలకు, వందలాది పట్టణాలకు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. హైదరాబాద్కు నెత్తిమీద శాశ్వతంగా ఒక కుండ పెట్టినట్టే కరువు తీర్చే కల్పతరువు కాళేశ్వరం. దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏందని చాలామంది, చాలా పెద్దలు చాలా మాటలు మాట్లాడినారు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ కాళేశ్వరం
కట్టడం తర్వాత, ఇప్పుడు నిన్నగాక మొన్న పేపర్లో వచ్చింది, ఈనాడు పేపర్లో చూసుకోండి, వరి సాగులో తెలంగాణ టాప్ భారతదేశంలో. కాళేశ్వరం పుణ్యం కాదా అది? ఇవాళ తెలంగాణలో కాళేశ్వరం వల్ల ఏం జరిగింది అంటే, ఆ లక్ష కోట్ల పెట్టుబడితో ఏం జరిగిందంటే, తెలంగాణ వరి సాగులో టాప్ అయింది. తెలంగాణలో తాగునీటి సమస్య పోయింది. హైదరాబాద్కు తాగునీటి సమస్య రానే రాదు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి చెప్పు, లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అన్నావు నువ్వు చెప్పు నాకు. ఈరోజు నీ మూసీ ప్రాజెక్టు వల్ల మురిసేది ఎంతమంది, నీ మూసీ ప్రాజెక్టు వల్ల రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి ఎంత, నీ మూసీ ప్రాజెక్టు వల్ల ఒక్క ఎకరానికన్నా నీరు వస్తుందా, సాగునీరు ఒక రైతు కన్నా లబ్ధి చేకూరుతుందా? అంటే ఇప్పటికే మూసీ కింద ఉన్న ఆయకట్టు కాకుండా నేను చెప్పేది, కొత్తగా ఏమైనా వస్తుందా? నెంబర్ వన్ పాయింట్. ఒక రిజర్వాయర్ ఉందా ఇందులో ఈ మూసీ ప్రాజెక్టులో? ఒక పంప్ హౌస్ ఉందా? ఒక అండర్గ్రౌండ్ టనల్ ఉందా? ఏం లేకున్నా లక్షన్నర కోట్లు అంటే స్కామ్ కాదా? ఏడవుతున్నాయి లక్షన్నర కోట్లు. అందుకే నేను అనేది, ఈ మీరు మాట మాట్లాడితే మీ రాహుల్ గాంధీ వచ్చాడు ఇక్కడికి, కాళేశ్వరం ఏటీఎం అన్నాడు, కేసీఆర్కు బీఆర్ఎస్కు ఏటీఎం అన్నాడు. మరి మూసీ ప్రాజెక్ట్ ఏంది, రిజర్వ్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి? 150,000 కోట్లు అంటే భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కాదా ఇది? నమామి గంగేకి 40,000 కోట్లు. ఇంకా మీకు చెప్పాలి, ఇంకా ఉన్నాయి వేరే ప్రాజెక్టులు కూడా తెప్పించిన. ఇగో ఇది సాబర్మతి రివర్ ఫ్రంట్. సాబర్మతి రివర్ ఫ్రంట్కి మొత్తం ఖర్చు అది 38.5 కిలోమీటర్లు సాబర్మతి రివర్ ఫ్రంట్. దానికైనా మొత్తం ఖర్చు 7,005 కోట్లు, ఇప్పటికీ 7,050 కోట్లు. ఇంకా కొద్దిగా పని మిగిలిందట, 2005లో చాలా అయింది, ఇంకా నడుస్తున్నది. దాని తర్వాత యమున